వెంకటనారాయణ గారు చెప్పండి సార్. నమస్కారం కేటీఆర్ సార్. నమస్తే అండి. అలా కేటీఆర్ సార్ నమస్కారం సార్. నమస్తే అన్న చెప్పండి సార్. ఏం లేదు సార్, ఇప్పుడు మీరు మునుగోడు నల్గొండ ఎలా అభివృద్ధి చేశారో మునుగోడు కూడా అలా అభివృద్ధి చేయాలి సార్. నల్గొండని ఒక మోడల్ నల్గొండగా తీర్చిదిద్దారు, నల్గొండ రూపురేఖలు మార్చారు, ఆ నల్గొండ లెక్కనే మునుగోడు కూడా చేయాలని మా కోరిక సార్. థ్యాంక్ యూ వెంకటనారాయణ గారు. నల్గొండ రూపురేఖలు మారినాయని మీరు అంటున్నారు, దాని పూర్తి క్రెడిట్ గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారికి దక్కుతుంది. ఎందుకంటే ఒక 9 నెలల కిందట ముఖ్యమంత్రి కేసీఆర్ గారు నల్గొండకి ఒక పర్యటనకు వచ్చినప్పుడు తెల్లారే మరి వెంటనే మా అందరిని కూడా పిలిచి జగదీష్ రెడ్డి గారిని నన్ను ఒకటే మాట చెప్పారు, మీరు వెంటనే రేపు పర్యటనకు పోండి, ఏం కావాలో చేయండి, కానీ ఆ నల్గొండ పాత నల్గొండ అట్లే ఉండొద్దు, అది గొప్ప పేరు ఉన్న నగరం, చైతన్యం ఉన్న నగరం, దాన్ని అద్భుతంగా చేయాలి మీరని చెప్పి వెంటనే పంపి అక్కడి రహదారుల విస్తరణ, అక్కడ కళాభారతి, అక్కడ జంక్షన్ల అభివృద్ధి, ఇట్లా ఎన్నో కార్యక్రమాలకు వెంటనే డబ్బులు మంజూరు చేసిన ఘనత గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారికి దక్కుతుంది. ఈరోజు నల్గొండ రూపురేఖలు మారినాయని చాలామంది ఫ్రెండ్స్ అక్కడ నుంచి చెప్తున్నారు, నాకు కూడా పర్సనల్గా ఫ్రెండ్స్ ఉన్నారు నల్గొండలో, వాళ్ళు కూడా చెప్తా ఉన్నారు చాలా మారింది నల్గొండ అని. చాలా చాలా సంతోషం వెంకటనారాయణ గారు. తప్పకుండా మునుగోడు కూడా 100కు 100% నేను మీకు మాటిస్తా ఉన్నా, మునుగోడులో తప్పకుండా కొన్ని సమస్యలు ఉన్నాయి, వాటిని గత శాసనసభ్యుడు పట్టించుకోలేదు. 6 తారీఖు తర్వాత కొత్త శాసనసభ్యుడు కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి గారి నేతృత్వంలో మిగతా సమస్యల పరిష్కారానికి నేను కూడా స్వయంగా మరి రంగంలో దిగి పూర్తి స్థాయిలో కమిట్మెంట్తో మునుగోడు నియోజకవర్గ విషయంలో పనిచేస్తానని చెప్పి నేను మీకు మాటిస్తా ఉన్నాను. కేటీఆర్ గారు, మరో కాలర్ ఉన్నారు, భరద్వాజ్ గారు నారాయణపేట నుంచి. భరద్వాజ్ గారు మాట్లాడండి. గుడ్ ఈవినింగ్ భరద్వాజ్ గారు, చెప్పండి. సార్, మా నారాయణపేట నుంచి మేము మీకు ఒక 2 విజ్ఞప్తులు తెలియజేస్తున్నాం సార్. చెప్పండి. హలో సార్. చెప్పండి భరద్వాజ్. మాకొకటి గవర్నమెంట్ బీఈడి కాలేజ్ అండ్ బీఈడి కాలేజ్ కావాలి సార్. మా ఎమ్మెల్యే గారు అద్భుతంగా పనిచేస్తున్నారు, అందులో ఎలాంటి సందేహం లేదు. ఓకే. దాంతో పాటుగా మాకు ఒక సైనిక్ స్కూల్ అని హామీ ఇచ్చిపోయింది సార్. గతంలో ఒక 70 ఎంపీ ఉండే, దాని విషయం మీద కొంచెం కాన్సన్ట్రేషన్ చేయండి సార్. తప్పకుండా భరద్వాజ్, మీకు ఒక విషయం ముందు చెప్పాలి. నేను నారాయణపేట అన్నారు కాబట్టి నారాయణపేట జిల్లా చేసింది కూడా కేసీఆర్ గారే. నారాయణపేటలో మరి తొందరలోనే మరి అక్కడ శంకుస్థాపన కూడా చేయబోతున్నాం, కలెక్టరేట్ బిల్డింగ్కి, ఎస్పీ గారి బిల్డింగ్ కూడా తొందరలోనే అక్కడ శంకుస్థాపనకి రాబోతూ ఉన్నాం. నారాయణపేట జిల్లా కేంద్రం అయిన తర్వాత నారాయణపేట జిల్లా రూపురేఖలు కూడా ఎట్లా మారినాయో కూడా దయచేసి మీరు మరి చూస్తూనే ఉన్నారు. ఎందుకంటే అక్కడ రహదారుల అభివృద్ధి కానీ, అక్కడ మార్కెట్ల అభివృద్ధి కానీ, వీటన్నిటికి కూడా అక్కడ మన ఇతర అభివృద్ధి పనులు కానీ బ్రహ్మాండంగా జరుగుతూ ఉన్నాయి. దాంతోపాటు ఇప్పుడు మీరు చెప్పినట్టు ఒక బీఈడి డిఈడి కాలేజ్ అన్నారు, నేను గౌరవ విద్యాశాఖ మంత్రి గారి దృష్టికి నేను తప్పకుండా తీసుకొని పోతాను. ఇంకా సైనిక్ స్కూల్ అంటారా, అది మన చేతుల్లో లేదు, అది కేంద్ర ప్రభుత్వానికి సంబంధించిన అంశం. కేంద్రం అయితే నాకు తెలిసి అయితే మనకి ఏమి ఇయ్యది, ఎందుకంటే ఇప్పటివరకు ఒక్క విద్యాసంస్థ కూడా ఇచ్చిన పాపాన పోలేదు. దేశంలో 157 మెడికల్ కాలేజీలు అక్కడ ఇక్కడ మంజూరు చేసిన కేంద్రం ఒక్క మెడికల్ కాలేజ్ కూడా తెలంగాణకి ఇవ్వలేదు. దేశంలో మరి చట్టం ఉంది, చట్టంలో స్పష్టంగా రాసి ఉంది, నవోదయ పాఠశాలలు ప్రతి జిల్లా కేంద్రంలో పెట్టాలే అని ఉన్నది, ప్రతి జిల్లాలో పెట్టాలని ఉన్నది. కానీ మనకు 33 జిల్లాలైనాయి, మరి మా కొత్త జిల్లాలో నవోదయ పాఠశాలలు కావాలి, చట్ట ప్రకారం మాకు ఇయ్యాలి అని మనం అడిగితే కూడా ఇప్పటివరకు ఉలుకు లేదు, పలుకు లేదు. ఐఐఎం కావాలని అడుగుతున్నాం, ఉలుకు లేదు, పలుకు లేదు. ఎన్ఐడి కావాలన్నాం, నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ డిజైన్, దాని మీద స్పందన లేదు. ఐసర్ కావాలన్నాం, స్పందన లేదు. దేశంలో ఇంకెక్కడెక్కడో మంజూరు అవుతాయి, మనకు మాత్రం రాదు. అయినా భయపడేది లేదు. మీ నారాయణపేటకు కూడా మెడికల్ కాలేజ్ వస్తుంది కేసీఆర్ గారి నాయకత్వంలో. మీరు బీఈడి డిఈడి అన్నారు, మెడికల్ కాలేజే వస్తున్నది మీ దగ్గరికి. తప్పకుండా ఇవి కూడా నేను మిగతావి కూడా మీరు చెప్పినవి తప్పకుండా మంత్రి గారి దృష్టికి, గౌరవ ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకొని